పంపించివేయి అంటూ ఈయన ప్రతిపదార్థం చెప్పడం ద్వారా భావాన్ని ఎలా పలకవచ్చు? ఓ దాతల్లో గొప్పవాడైన చక్రవర్తి, నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణుమూర్తి కొంచెం మాత్రమే తీసుకుని పోయేటువంటి వాడు కాదు. మూడడుగులతో మూడు లోకాలని స్పృశించగలడు. ఈ బ్రహ్మాండమంతా నిండిపోగలడు. ఎవరు ఇతను ఆపలేదు కూడా. నా మాట విని ఈ దానాన్ని చేయమాకు అని చెప్పడం జరిగింది. ఈ పద్యంలోని ముఖ్యమైనటువంటి కొన్ని పదాలని ప్రత్యేకించి మనం తెలుసుకుందాం. విశ్వం పరుడు అనే పదానికి మనం సర్వమును భరించువాడు అనే విత్పత్తి అర్థంగా భావించవచ్చు. వధాన్యుడు అంటే మిక్కిలిగా ఇచ్చేవాడు అంటే గొప్ప దాత. ఇక త్రివిక్రముడు అంటే మూడు లోకాలను మూడు అడుగులు చే ఆక్రమించినవాడు విష్ణుమూర్తి అని. పోతన పండిత బాల జనకంగా రాస్తాడు అనే మాటని పరిశీలించినప్పుడు ఇక్కడ మనం ప్రతిపదార్థం కోసం చెప్పుకున్న అర్థాలే కాకుండా దాని భావాన్నే కాకుండా మరికొన్ని అంశాలని నేను మీ ముందుంచగలను. ఏంటంటే ఇక్కడ నా పలుకు లాకర నింపు కరణంబులని అన్నారు. విచిత్రం కాకపోతే వినేది చెబుతో కాదా? మరి పోతనా మాచు లాంటి వాడు కూడా ఆ మాటను ఎలా ఉపయోగించాడు అని మనం చమత్కారంగా మాట్లాడుకోవచ్చు. చేతితో కొడతాం, కాలుతో తంచాం, నోటితో మాట్లాడతాం, చెవితో వింటాం, కానీ చెవుతో విను అని అనడంలో ఇక్కడ అశ్రద్ధగా వినొద్దు, నేను చెప్పే మాటలని జాగ్రత్తగా విను అని చెప్పడం కావచ్చు. ఇకపోతే మరో విచిత్రమైన విషయం ఏంటంటే మీ మిత్రుడు మిమ్మల్ని పదే పదే విసిరిస్తున్నాడు అనుకోండి. అరే పెన్ను కావాలని అడిగాడు, మీరు ఏదో పనులు ఉన్నారు లేదు అన్నారు. మళ్ళీ అడిగాడు పెన్ను కావాలని, లేదురా బాబు మళ్ళీ పెన్ను కావాలి. పాపం వచ్చేసింది మీరు పెన్ను దగ్గర పో అంటారు. పెన్ను అంటే అందరికి తెలుసు, మరి గిన్నె అంటే ఆ గిన్నెకి ఏ డిక్షనరీ కూడా అర్థాలుండవు. అంటే విసుగుతోనో లేక ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవడం తలపుతోనో చేసే ప్రయత్నంలో భాగంగా కొన్ని అర్థరహితమైన మాటలు కూడా మాట్లాడతాం మనం. దానిలో భాగంగా పోతన కూడా అలాగే అంటారు. చూడండి, దానము దీనము. దానం అంటే ఇచ్చే స్వభావం, అంటే నువ్వు ఇస్తానన్నది. మరి దీనము అంటే దానికి అర్థం లేకపోయినా ఆ దానాన్ని బలపరిచే మాటగా దాన్ని భావించవచ్చు అన్నమాట. ఇది మొదటి పద్యం యొక్క భావం. మొదటి పద్యం అయిపోయింది కదా, ఇప్పుడు మనం అక్కడ ఉన్నటువంటి వచనాన్ని గమనిద్దాం. అని ఇట్లు హితంపు పలుకుచున్న కులాచార్యులకు క్షణమాత్రాన్ని మీరితలు వచ్చి ఉండయి యశస్వి ఇప్పటియే. ఇలా శుక్రాచార్యుడు తన శిష్యుడైనటువంటి బలి చక్రవర్తికి ఈ హితోపదేశం చేస్తే అంటే అని ఆ విధంగా ఇట్లు ఈ విధంగా హితము మంచిని పలుకుతున్న చెప్తున్నటువంటి కుల ఆచార్యుడు ఇప్పుడు సవర్ణదేవి సంబంధి గమనించవచ్చు. తమ కులానికే గురువు అయినటువంటి గురువుగా చెప్పిన మాటలు విని క్షణమాత్ర ఒక్క సెకను పాటు నిమీలిత కనులు మూసుకొని లోచి నిమీలిత లోచనుండై మూసుకున్న కళ్ళు గలవాడై అంటే ఆలోచించి ఆ యశస్వి కీర్తివంతుడైనటువంటి బలి చక్రవర్తి ఈ విధంగా గురువు గారికి సమాధానం చెప్పాడట. అదేంటో ఇప్పుడు చూద్దాం. నిజమానతిచ్చికి నీవు మహా
మన కథ కొనసాగింపుకు అవసరం కనుక వీటిలో ఉన్నటువంటి పదాలు అర్థాలు గానో పర్యాయ పదాలు గానో నానార్థాలు గానో మరో అంశాన్ని అడగడం జరుగుతుంది కనుక ఒకసారి ఇందులో ఉన్నటువంటి పదాలను వాటి అర్థాలను భావాన్ని మనం తెలుసుకుందాం. ఏమంటాడు, నిజము ఆనపిచ్చితివి నీవు మహాత్మగా. పిల్లలు చూస్తున్నారు కదా, నిజము ఆనపిచ్చితివి నీవు మహాత్మక. ఓ మహానుభావుడైనటువంటి గురువు గారైనటువంటి శుక్రాచార్యుడా, నువ్వు వాస్తవమే చెప్పావు, తను నాకు నిజాన్నే చెప్పారు. నిజంగానే ఈ భూమి మీద గృహస్థ ధర్మం ఇదే, అంటే కులాన్ని రాజ్యాన్ని తేజాన్ని కాపాడుకోవాల్సిన అవసరం గృహస్థుడికి ఉంటుంది. కనుక గృహస్థ ధర్మం అయితే ఇదే. కానీ నేను ఇప్పటికీ ఒక మాట ఇచ్చున్నాను, ఏమంటే అర్థము డబ్బు కానీ, కామము కోరికలు కానీ, యశము కీర్తిని కానీ, వృత్తి ఏదైనా బాధ్యతతో కూడిన పని కానీ ఏది కోరుకుంటే అది మాట తప్పకుండా ఇస్తాను అని నేను గతంలోనే చెప్పుకున్నాను. కానీ నెయ్యది ప్రాతంపనిత్తులని అర్థలోకం పునరగ్ది బొమ్మరుడట్లు, మరి ఇప్పుడు అర్థం మీద అంటే డబ్బు మీద లేక సంపద మీద లేక దేహం మీద ప్రేమతో లోభంతో అడిగిన ఆ యాచకుణ్ణి నేను ఎవరు అని చెప్పి పంపించడం ఎలాగా? పనికి లేదని చెప్పే కంటే పాపం మరొక పుట్టుందా? ఈ భూమి మీద నేను ఎలాంటి దుర్మార్గునైనా భరించగలను, కానీ ఒక్కసారి మాటించి తప్పేవాడిని నేను భరించలేను అని చెప్పి గతంలో భూదేవి బ్రహ్మతో అన్న విషయం నీకు తెలియదా? ఇంతెందుకు గురువయ్యా? యుద్ధ రంగంలో విజయమో వీర స్వర్గమో కాక తిరిగి రావడం ఎంత తప్పు? ఒకసారి ఇస్తాను అని చెప్పి దాన్ని ఇవ్వకపోవడం కూడా అంతే తప్పవుతుంది. మానవుడికి ఈ రెండు కూడా ఇష్టం లేనివి. యుద్ధ రంగంలో మరణించాలన్నా ఆడిన మాట తప్పకుండా ఉండాలన్నా వెరుదీనటువంటి వాడే మానవుడు అవుతారు. ఈ మానవుడికి మరొక మార్గం అంటూ ఉంటుందా వాళ్ళ వారి మాట నెరవేర్చుకోవడం తప్ప అని గురువు గారిని తన ఉద్దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన గురువు గారికి ఈ విధంగా నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు ఆ శిష్యుడు. పిల్లలు ఇప్పుడు మనం మూడవ పద్యమైన కందాన్ని పరిశీలిద్దాం. ధాత్రి నిహారి కునకు క్షేత్రము బీజమునకట చేకురు భంగిన్ చిత్రము వగాదతి వియుభాత్రము సమకూరు నట్టి భాగ్యము గలదే. మరోసారి పరిశీలిద్దాం. ధాత్రిని హారికునకును క్షేత్రము బీజములు నొకట చేకురు భంగిన్ చిత్రముగా దాతకీమియు పాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే. దీన్ని ఒకసారి పోతల యొక్క సహజ పరిశీలన శక్తి ఎలా ఉందో మరోసారి తెలిపే పద్యం అర్థం చేసుకుందాం. ఒక ఆదియోక్తిని మనం వింటుంటాం, క్షేత్రం ఎరిగి విత్తనం, పాత్ర ఎరిగి దానం చేయమని పెద్దలు అంటూ ఉంటారు. అంటే అర్థం విత్తనం మంచిదైనంత మాత్రాన అది నాటే పొలం మంచిది కాకపోతే ప్రయోజనం సిద్ధించదు. అలాగే దానం చేసే గుణం నీలో ఉన్నా అది అర్థరహితమైన దానం అయితే దాని ప్రయోజనం కూడా సిద్ధించదు. కాబట్టి ఎప్పుడైనా పొలాన్ని తెలుసుకుని సరైన విత్తనాన్ని నాటి ప్రయోజనం పొందండి. అవసరాన్ని తెలుసుకుని అద్దెకు దానం చేసి దాని సత్ఫలితాన్ని అతను పొందే విధంగా చూడండి అని మన పెద్దలు చెప్తారు. అదే మాట ఇక్కడ పోతనామాచుడు కూడా చెప్పడం జరిగింది. అందుకే ఇక్కడ ఈ పద్యభావాన్ని మరొకసారి గమనిద్దాం. ఈ భూమి మీద ఈ భూమండలంలో హాలికునకు, హాలికులు అంటే హలంతో వ్యవసాయం చేసేటువంటి అంటే నాగలితో వ్యవసాయం చేసేటువంటి రైతుకు క్షేత్రము బీజము ఒక్కసారి మంచివి దొరికితే అంటే సరైన పొలం దానితో పాటు మంచి విత్తనం లభిస్తే ఆ రెండింటి ఫలితంగా అతను ఎంత మంచి
సత్ఫలితాలను సాధిస్తాడు కదా అని ఎలాగో అలాగే ఒక దాతకు తనకు నిజంగానే అత్యవసరమై వచ్చినటువంటి యాచకుడు ఎదురైనప్పుడు తను ఇచ్చినటువంటి యాచన ద్వారా ఇచ్చినటువంటి ఆ దానం ద్వారా ఆ దానం తీసుకున్నటువంటి వ్యక్తిలో చాలా ప్రయోజనాలు కలిగినప్పుడు నిజంగా క్షేత్రం ఎరిగిన విత్తనం పాత్ర ఎరిగిన దానం రెండు ప్రయోజనకరమైనట్టే కదా మరి వ్యవసాయదారుడైన ఈ పోతరామాచుడికి ఇంతకు మించినటువంటి ఉదాహరణ ఇంకా ఏం కావాలి ఇంతకంటే స్పష్టంగా ఇంక ఎలా చెప్పగలడు కాబట్టి నిజంగానే పండిత పామరాజైన రంజకం కనుక మరొకసారి ఇక్కడ ప్రస్ఫుటం అవుతోంది విద్యార్థులారా మనం ఇప్పుడు నాలుగవ పద్యం అంటే చుక్క గుర్తు కలిగిన కంఠస్థ పద్యాన్ని చదువుకోవాల్సిన అవసరం ఉంది జాగ్రత్తగా పరిశీలించండి కాలే రాజులు రాజ్యములు ప్రతిపదార్థాన్ని చూద్దాం భార్గవ ఋగువంశంలో పుట్టిన